నిరుపేదల సొంతింటికలను సాకారం చేసేందుకు జగనన్న ఇళ్ల కాలనీలను త్వరితగతిన పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. పాయకరపేట నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు లేఅవుట్లను పరిశీలించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై పరిశీలనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఇందులో భాగంగా పాయకరపేట మండలం పడాలవాణి లక్ష్మీపురం గ్రామానికి ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆధ్వర్యంలో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఇక్కడ లేఅవుట్లను పరిశీలించిన మంత్రి ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యుత్ నీటి వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధనిశెట్టి బాబురావు, లంక సూర్యబాబు, గారా ప్రసాద్, గుటూరు శ్రీను, కాత రామకృష్ణ, జగత శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు 30 లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా హౌసింగ్ మీద సమీక్ష చేయడం జరిగింది. ఆ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు బాబురావు గారికి ఉన్న పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు అని కూడా నాకు పెద్దలేవుటని నా దృష్టి తీసుకొస్తే ఈరోజు దీన్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో ఇది బ్రహ్మాండమైన లేఅవుట్ కింద, ఇది చుట్టూ కొండలమోయ అని ఒక వ్యాలీ కింద ఉంది. ఇక్కడ ఉన్న కాపా ఉన్న ప్రతి ఓడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. దీనికి కావాల్సిన రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మంచినీళ్ళు కానీ వెంటనే ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ చేయడం కోసం అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను ఫస్ట్ వీక్లో వచ్చి మళ్ళీ దీన్ని పర్యవేక్షించి ఇదే వచ్చి మార్చి నాటికి దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ 1500 ఇల్లు కూడా కట్టించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్డు కానీ, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వేసి ఇక్కడ దీనికోసం ఓ ప్రత్యేక అధికారులు కూడా నియమిస్తాం. ఈ కాలనీ కన్స్ట్రక్షన్ తప్పకుండా ఎమ్మెల్యే గారు ఒక ఏదైతే నాకు చెప్పారో అన్నీ పూర్తి చేసి జగనన్న ఒక పెద్ద గ్రామం ఇది. ఇది కాలనీ కాదు గ్రామం, ఇది అది పాత పాయకరాపేట అయిపోతుంది, ఇది కొత్త పాయకరాపేట. అందరూ పాయకరాపేట ఏదంటే పాత పాయకరాపేట అంటారు, కొత్త పాయకరాపేట అంటారు. తప్పకుండా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో నవరత్నాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పేదల కోసం పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు, ఇళ్ళు కట్టించే కార్యక్రమం పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ళు కట్టించే కార్యక్రమం దేశంలో కాదు ప్రపంచంలో ఎవరో కూడా చేయలేనటువంటి సాహసోపేతమైనటువంటి సంక్షేమ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఈరోజు గౌరవ మంత్రి శ్రీ రంగనాథరాజు గారు వైజాగ్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎందుకంటే జిల్లాలో పెద్ద లేఅవుట్ మా పాయకరపేట పక్కన పిఎల్పురంలో సుమారు 1500 మందికి ఇస్తున్నారు. దానికి ఇంతవరకు అసలు ఎప్రోచ్ రోడ్లు కానీ ఏ ఫెసిలిటీస్ లేవు. మీరు తమరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమంటే వారు కాన్సెంట్తో ఈరోజు తీసుకురావటం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఇల్లు వచ్చిందని వారు పేరు చెప్పుకోవాలి. నేను ఎప్పుడు నేను పాగిరేపేట వచ్చినా చాలామంది ఈరోజు కూడా మాకు ఇల్లు లేదని, మాకు ఇల్లుంది ఇల్లు స్థలం లేదని, ఇల్లు కనీసం 90 రోజుల్లో మేము అప్డేట్ చేసుకుంటానికి మాకు అవకాశం ఇవ్వట్లేదని ఎంతోమంది కంప్లైంట్ చేస్తున్నారు. దాని అంతటికీ ఈరోజు సమాధానం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు అలాగే మిగతా అధికారులందరూ కూడా విసులుబాటు కల్పించి పాయకరపేట పట్టణంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేది నా యొక్క యజ్ఞం. ఈ యజ్ఞానికి నాయకులందరూ కూడా సహకరించి, అధికారులందరూ కూడా సహకరించి మరి మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ల కార్యక్రమం చేపట్టి నేను కూడా ప్రత్యక్షంగా ఇళ్ళు కట్టేటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవుతాను. నేను కూడా కష్ట